అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెంకట పద్మ ఆసుపత్రి మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సంస్థ విశాఖపట్నం వెంకట పద్మ ఫౌండేషన్ మరియు శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ గౌరీ సేవా సంఘం మాజీ అధ్యక్షులు కీర్తి శేషులు మల్లకొండబ్బే జ్ఞాపకార్థం డాక్టర్ వెంకటేశ్వరరావు డాక్టర్ పద్మకుమారి డాక్టర్ రాజశేఖర్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ కు సంబంధించి ఉచిత వైద్య శిబిరం విజయనగరం వెంకట పద్మ హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుందని కరపత్రాలు విడుదల చేయడమైంది। అలాగే మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా సీఈఓ ఏఎంఏ మణిముత్తు ఆయన మన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చారు ఆయన కూడా వేదిక మీద రావాల్సి ఉంటుంది। ప్లీజ్ కమ్ సార్। ఐ థింక్ హిస్ ఫ్రమ్ చెన్నై యు మే నాట్ స్పీక్ తెలుగు సో ఇఫ్ సంబడి నాట్ అండర్స్టాండింగ్ ఐ విల్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు। सभ की मुख्य मीडिया मित्र की अलागे श्री गौरी सेवा संघ महिला विभाग मुख्यमंत्री बट वुमन आर मोर वल्नरेबल ऑन कैंसर सो वी नीड टू हेल्प देम वी नीड टू क्रिएट अवेयरनेस वी हैव टू पुश दी वुमन्स हेल्थ एज अ प्रायोरिटी पर्टिकुलरली ऑन Oncology, which is preventable, curable, if it's diagnosed in advanced stage. Again, if someone, woman particularly, if they fall sick, what happens? Their entire economic activity of the family will go down. Entire family will get breakdown. So, woman health is very important for even a family, entire family. So, I thank you all and for coming and creating awareness. Let us work together. And we will also shortly from our management. Launch the universal coverage, but I need all your supports to spread the messages. We'll do that. We are also proactively working on prevention of cancer. We have got a separate division called preventive oncology. We have invested a lot on getting the technology and all. So we have got the Sera Cancer Foundation. Through that, we are working on this. Thank you all. భారతదేశంలో స్త్రీలలో ముఖ్యంగా వచ్చే క్యాన్సర్స్ లో రెండు ముఖ్యమైనది ఒకటి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రెండు బ్రూమ్ క్యాన్సర్ సో ఏటా ఒక 10 లక్షల కేసులు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి సర్వైకల్ క్యాన్సర్వి ఒక 8 నుంచి 10 నిమిషాలకు ఒక డెత్ కేవలం ఈ సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు సో మనం డెవలప్డ్ కంట్రీస్ లో అయితే ప్రతి స్త్రీ 30 ఏళ్లు దాటిన తర్వాత 3 ఏళ్లకు ఒకసారి స్క్రీనింగ్ క్యాంప్ కి అటెండ్ అవ్వాలి బట్ భారతదేశంలో अवेरने लाकतेमी इलिटरसी मूल में सिग्ग मूल में लगे खर्च भरीतेमी अंदर स्त्री स्क्रीन कैंप की अटैंड अवलेको सो मुख्य इंटरनेशनल वुमेन्स डे सदर्भंग मैं 8वीं तारीखन स्क्रीन कैंप एटाँटे स्क्रीन अंत केवल अर्ली डिटेक्टने अंत अवकाश क्रियेटन अर्ली डिटेक्ट स्टेज फोर डिटेक्ट मोर्टालिटी 6 నెలల్లో 100% చనిపోతారు అదే స్క్రీనింగ్ అటెండ్ అయ్యి ఎర్లీగా డిటెక్ట్ అయినట్టైతే కంప్లీట్ క్యూర్ రేట్ ఉందన్నమాట ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్ కి ఏంటంటే కంప్లీట్ క్యూర్ రేట్ ఉంది ప్రొవైడెడ్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి సి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం అనేది మనందరికీ మన స్త్రీలందరికీ అవేర్నెస్ కల్పించి ఈ స్క్రీనింగ్ అటెండ్ అయ్యి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి అటెండ్ అయితే सो वील की अर्ली डिटेक्टे मन वाल डेथ लेते दाने वाल कल मॉर्बिडिटी यानी मन निवार सी स्क्रीन कैंप अंटे हेचपीवी वैक्सीन मूल में कंप्लीट गर्भसंचि कैंसर गर्भसंचि मुखद्वार कैंसर निवार रेडो स्क्रीन कैंप मूल में स्क्रीन एम चेस्ट मुखद्वारा पैप्स मेदी लेकिन दाँटो कॉलपोस्कोप द्वारा एब्नॉर्मल एरिया डिटेक्ट దాంట్లో సర్వైకల్ బయాప్సీ తీసి దాంట్లో అబ్నార్మాలిటీ డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ తీసుకోవాలి అది దాంట్లో ఏమీ నార్మల్ గా ఉన్నట్టైతే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు ఇది స్క్రీనింగ్ క్యాంప్ అంటే కానీ స్క్రీనింగ్ క్యాంప్ అన్ని జబ్బులకి కాకుండా దీనికి చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్నది
కాల్పోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ చాలా కాస్ట్లీ సో దాని మూలంగా ఈ కొంతమంది స్త్రీలు మన స్క్రీనింగ్ క్యాంప్ చేసుకోలేకపోతున్నారు సో ఈ కంప్లీట్ గా ఈ ఫ్రీ క్యాంపు అటెండ్ అయ్యి ఇది కొంచెం అలవాటు చేసుకుంటే తర్వాత నుంచి కొంతమంది స్త్రీలు మూడేళ్ళకి ఒకసారి చేసుకునే అవకాశం ఉంటుంది అదే బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే సెల్ఫ్ పాల్పేషన్ ఒకటి ఇంకొకటి అందులో ఏమైనా ప్రాబ్లం డిటెక్ట్ చేసినట్టయితే మ్యామోగ్రామ్ ద్వారా క్యాన్సర్ డిటెక్ట్ చేసుకున్నట్టయితే కంప్లీట్ క్యూరేట్ దానికి కూడా ఉన్నట్టు ఉంది సో అందుకని ఈ రెండు క్యాన్సర్లకి ఈ స్క్రీనింగ్ క్యాంప్కి అటెండ్ అయ్యి ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నట్టయితే చాలామంది స్త్రీలు బయటపడిపోయే అవకాశం ఎక్కువ ఉందని ఇది కంప్లీట్గా మీరు వినియోగించుకోవాలని మా ఆశపడుతున్నాం.